నాగ చైతన్య అమర్త్య సమంతతో ప్రేమ పెళ్లి విషయాలలో వార్తల్లోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన మలయాళ రీమేక్ ప్రేమంతో పాటు గౌతమ్ మీనన్ సాహసం శ్వాసగా సాగిపో అనే రెండు చిత్రాలతో అతి కొద్ది గ్యాప్ లోనే వచ్చాడు. ఇక ఈ రెండు చిత్రాలు నటునిగా నాగ చైతన్యకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. కాగా ప్రస్తుతం నాగ చైతన్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈసారి కూడా కిందటి సారిలానే వరుసగా రెండు చిత్రాలను కొద్ది గ్యాప్ లోనే ప్రేక్షకులకు అందించనున్నాడు. కాగా ఆయన ప్రస్తుతం తన తండ్రి నాగార్జునకు సోకడ ఇచ్చిని నాయనతో బ్లాక్ బాస్టర్ నిచ్చిన కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కలిసి తన తండ్రి నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి రారండే వేడుక చూద్దాం అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్స్ గా రెండింటిని విడుదల చేశారు. ఒకటి మాస్ ప్రేక్షకులను, మరోటి క్లాస్ అండ్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం చేతుకు ఓ నిన్నే పెళ్లాడతాల ట్రెండ్ సెట్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మే 19 రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సాహసం శ్వాసగా సాగిపో సమయంలోనే నిఖిల్ హీరోగా వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రం వచ్చి విజయం సాధించింది. కాగా చేతు కళ్యాణ్ కృష్ణల రారండే వేడుక చూద్దాంకు ఓ వారం అటు ఇటుగానే నిఖిల్ నటించిన కేశవ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మే నెల చేతుకు హీరోగా బాగా కలిసి వచ్చింది. 100% లవ్, మనం, తడకా చిత్రాలు కూడా అదే నెలలో విడుదలై ఘన విజయం సాధించాయి. ఇక బాహుబలి 2 వంటి గట్టి పోటీ ఉన్నా కూడా చేతు రేస్ లోకి దిగి సమ్మర్ ను ఫ్యామిలీస్ ను క్యాష్ చేసుకోవాలని డేరింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆయన కొత్త దర్శకుడు కృష్ణతో చేస్తున్న థ్రిల్లర్ చిత్రం కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.